అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు వీడియోలో ఈ వెజిటేబుల్ బ్యాగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను క్లియర్గా చూపిస్తానండి ఈ వెజిటేబుల్ బ్యాగ్ తీసుకున్నామంటే మనం అన్ని కూరగాయలు ఇందులోనే పెట్టుకోవచ్చు చూడండి ఎన్ని కూరగాయలు ఉందనేసి ఈ బ్యాగ్ కనుక మనం స్టిచ్ చేసుకున్నామంటే చాలా వరకు ఉపయోగించుకోవచ్చు ప్లాస్టిక్ వాడకాన్ని కూడా మనం తగ్గించినట్లు ఉంటుంది ఈ పక్షి చూడండి మేము మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అవుతే చాలు ఇలా వచ్చి కిటికీని టప్ అని సౌండ్ చేస్తూనే ఉంటుంది ఇప్పుడు అయితే టైం సిక్స్ థర్టీ అలా అవుతుంది ఈ టైంలోనే చూడండి పక్షి వచ్చి ఎంత బాగా ఆడుకుందనేది మా ఇంటి దగ్గరకు అయితే చాలా పక్షులు వస్తున్నాయండి ఇప్పుడైతే నేను స్టిచ్ చేసుకోవడం అయితే చూపిస్తున్నాను దీనికైతే నేను రైస్ బ్యాగ్ తీసుకున్నానండి రైస్ బ్యాగ్ని ఈ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు ఒక రైస్ బ్యాగ్ అయితే తీసుకున్నాను దీన్ని సగాన్ని కట్ చేసుకోవాలి బ్యాగ్ ఒక ప్యాంటు క్లాత్ అయితే తీసుకుంటే సరిపోతుంది ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు నా దగ్గర ఈ ప్యాంటు క్లాత్ అయితే వేస్ట్గా ఉంది అందుకోసం అయితే నేను తీసుకున్నాను చూడండి ఈ క్లాత్ అయితే కొత్తదే మామూలుగా జెన్స్ ప్యాంటు క్లాత్ ఉంటాయి కదా స్టిచ్ చేసుకునే క్లాత్ ఆ క్లాత్ అయితే తీసుకున్నాను ఇప్పుడు తీసుకొని నేను సైజ్ మెజర్మెంట్ చేసుకుంటున్నాను చూడండి థర్టీ తీసుకుంటున్నాను ఇటు సైడ్ అయితే ఫిఫ్టీను ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి ఇవి వచ్చేసి టూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా అదే సైజుకి ఈ రైస్ బ్యాగ్ అయితే కట్ చేసుకోవాలి ఈ రైస్ బ్యాగ్ని అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇలా మొత్తం కట్ చేసి తీసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఫిఫ్టీను థర్టీ ఆ సైజుకి అయితే కట్ చేసుకోవాలి ఈ క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ అయితే రెండు ఉండాలి సెంటర్లో ఈ రైస్ బ్యాగ్ అయితే ఉండాలండి రైస్ బ్యాగ్ అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి మనం ప్యాంట్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా అదే మెజర్ కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నదా మొత్తం కట్ చేసి తీసేయాలి రైస్ బ్యాగ్ అయితే కొంచెం హైట్ తక్కువగా ఉందండి మళ్ళీ ఆ హైట్కి అయితే నేను కుట్టి కుట్టేశాను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా అయితే మనం కుట్టుకోవాలి సెంటర్లో రైస్ బ్యాగ్ పెట్టుకొని ప్యాంట్ క్లాత్ అటు సైడ్ ఇటు సైడ్ ఉండాలి ఇప్పుడు ఇంకో క్లాత్ తీసుకుంటున్నానండి సెంటర్లో మనం పార్టీషన్ ఉంటుంది కదా అందుకోసం అయితే ఆ క్లాత్ తీసుకున్నాను ఆ క్లాత్ అయితే రెండు తీసుకున్నానండి ఇప్పుడు ఎక్స్ట్రా రైస్ బ్యాగ్ తక్కువ ఉంది కాబట్టి ఆ సైజుకి కైతే నేను కుట్టుకొని ఈ విధంగా సెంటర్లో పెట్టుకొని ఇలా మనం స్టిచ్ చేసుకోవాలండి ఈ కుట్లు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకోవాలి లోపల మనం రైస్ బ్యాగ్ వేసాము కదా అది కదలకుండా వేసుకోవాలండి ఇంకో క్లాత్ అయితే తీసుకున్నాను అదే ప్యాంటు క్లాత్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇవి అయితే మనం రెండు తీసుకోవాలి సెంటర్లో ఒకటి పైన రెండు ప్యాంటు క్లాత్లు అలాంటిది రెండు తీసుకోవాలండి చూడండి ఈ విధంగా తీసుకొని నేను కుడుతున్నాను చూడండి అదే విధంగా కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత సెంటర్లో అటు సైడ్ ఇటు సైడు ఆ రైస్ బ్యాగ్ కదలకుండా ఉండటం కోసము ఈ విధంగా కుట్టుకున్నామంటే స్టిప్గా ఉంటుందండి మనం ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించినట్లు ఉంటుంది అలాగే మనం కూరగాయలు తీసుకొచ్చినప్పుడంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకువెళ్ళచ్చు చూడటానికి కూడా చాలా బాగా ఉంటుందండి ఇలాంటివి నేను రెండు చేసుకున్నాను ఇప్పుడు నేను ఇది కట్ చేసుకున్నాను చూడండి లోపల క్లాత్ అనేసి ఇది కూడా కుడుతున్నానండి ఇలా కుట్టేసి రివర్స్ చేసుకున్నాను రివర్స్ చేసుకొని ఒక కుట్టు వేసుకుంటున్నాను ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం ముందుగా కుట్టుకున్నాం కదండి అదైతే నేను పదకొండు ఇంచులకైతే మార్క్ చేసుకుంటున్నాను అటు సైడు ఇటు సైడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఇప్పుడు పింక్ క్లాత్ తీసుకున్నాం కదండి ఆ క్లాత్ కొంచెం తక్కువగా ఉందనేసి ఈ క్లాత్ అయితే తీసుకుంటున్నాను నేను ఇలా రెండు క్లాత్ ఈ విధంగా క్లాత్లు ఉంటాయి కదండీ నేను చూపించాను కదా ఆ విధంగా ఉండటం కోసం అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను ఇప్పుడైతే పైపింగ్ పైన పైపింగ్ కోసం నేను కుట్టాను కానీ ఇది ఎక్స్ట్రాలో కట్ చేసేసానండి ఇది చాలా పొడవు అనిపించింది కట్ చేసేసాను ఇదైతే మీరు కుట్టుకోవద్దు సైజ్ చూసుకొని కుట్టుకోండి ఇంత పొడవు అయితే అవసరం లేదు ఇప్పుడైతే నేను కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం కుట్టేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ప్రిల్స్ పెట్టుకోవాలి ఇదే విధంగాను పింక్ కలర్ క్లాత్ కూడా మనం ఎక్కువగా ఫిఫ్టీన్ ఇంచు థర్టీ ఇంచు తీసుకున్నాం కదా దానికైతే ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇదే విధంగా కుట్టుకున్నామంటే అన్ని పార్టీషన్స్ ఇది ఇందులోనే వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ క్లాత్ ఉంటుంది కదా మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదా అదే అయితే నేను చూపించిన విధంగా కుట్టేసుకోవాలండి మీకు వీడియోలో అర్థమవుతుంది కదా ఇదే విధంగా అయితే కుట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు నేను ముందుగా పైపింగ్ చేశాను కదా పైపింగ్ క్లాత్ అదే అయితే కట్ చేసేసి మర్చి కుట్టేసుకుంటున్నాను ఇది కొంచెం పొడవైందని చెప్పాను కదా అందుకోసమైతే మర్చి కుట్టేసుకుంటున్నాను తర్వాత అయితే ఇప్పుడు రెండు పీసులు తీసుకున్నాం కదా ఫస్ట్ ఆ పీసు కూడా ఈ విధంగా జాయిన్ చేసుకుంటున్నాను ఈ విధంగా జాయింట్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి చూడండి బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత అయితే చేతులు పట్టుకోవడం కోసం కుట్టుకోవాలి ఇందుకోసం అయితే నేను టూ ఇంచెస్ ఇలా తీసుకొని పొడవు తీసుకున్నాను చూడండి ఇలా తీసుకొని స్టిచ్ చేసుకున్నాను స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ క్లాత్ అయితే రివర్స్ చేసుకోవాలండి ఇలా సూది దారంతో కొంచెం కుట్టేసుకుంటే మళ్ళీ ఆ క్లాత్ని ఇలా లోపల తోస్తున్నామంటే రివర్స్ అయిపోతుంది ఇలా చేసుకున్న దాన్ని ఈ విధంగా కుట్టేసుకుంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి వెజిటేబుల్ బ్యాగ్ చూడండి ఈ బ్యాగ్లో అన్ని రకాల కూరగాయలు కూడా వేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరికొందరికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో